శ్రీగురుభ్యో నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ గ్రహగతులు మనకు స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ముఖ్యంగా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒత్తిడికి లోనవుతాయి. గత వారం మీరు చూస్తుంటే ఇట్ ఇస్ ఎ బ్లడ్ బాత్, అంటే ఒక గ్రహ ఒక ఒక భయంకరమైన స్థితి అన్నమాట. ఎందుకంటే వరుసగా మార్కెట్ పడిపోతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో జ్యోతిష్య పరంగా మనం ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వచ్చు? ఎందుకంటే జ్యోతిష్యం అనేది పంచమ వేదం. ఈ పంచమ వేదంలో ఎటువంటి స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక రకమైన పాజిటివ్ రెస్పాన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా ఉండబోతున్నది స్టాక్స్ అనేది ముఖ్యంగా కాన్సెప్ట్ తీసుకోవడం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మనం చూసుకుంటే జూన్ 13-17 అన్నమాట. ఇప్పుడు జూన్ 13-17 వచ్చినప్పటికీ మనకు 3 planets ట్రాన్సిషన్ ఉందన్నమాట, అంటే గ్రహ సంచారం ఉంది. స్పెషల్గా చెప్పాలంటే కృత్తికా నక్షత్రంలోకి మనకు రవి, బుధుడు, శుక్రుడు 3 grahas సంచరించబోతున్నాయి అన్నమాట. ఈ యొక్క సంచారం స్పెషల్గా వచ్చేటప్పటికీ ఈ యొక్క గ్రహస్థితి వేటిని అనుకూలిస్తున్నది అంటే ఇంకా వర్స్ట్ కండిషన్ ఇండికేషన్ చేస్తున్నది అన్నమాట. స్పెషల్గా చెప్పాలంటే కృత్తికా నక్షత్రంలోకి ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో వృషభంలోకి రేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా హైగా ఉండబోతున్నాయి, ఎక్కువగా డ్రాస్టిక్గా డౌన్ అయ్యే విధంగా కనపడుతున్నది. దాంతోపాటు రవి కూడా ఎప్పుడైతే మనకు అక్కడ సంచరించబోతున్నాడో అక్కడ కూడా బాగా డౌన్ అయ్యే విధంగా కనపడుతున్నది వృషభంలోకి వచ్చినప్పుడు. దాంతోపాటు మనం చెప్పాలంటే శుక్రుడు కూడా మనకు వృషభంలోకి రాబోతున్నాడు అన్నమాట. అదొక పాజిటివ్ ఆస్పెక్ట్ అని చెప్పవచ్చు, ఎందుకంటే స్వస్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి పెర్ఫ్యూమ్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, కాస్మెటిక్ ఇండస్ట్రీస్ అనేవి పెర్ఫామ్ చేస్తాయన్నమాట బెటర్గా. ఎందుకంటే ఈ యొక్క జూన్ 13-17 ఇన్ బిట్వీన్లోనే మనకు జూన్ 20 యాక్చువల్గా రాబోతున్నాడు శుక్రుడు. సో కాబట్టి జూన్ 20 తర్వాత అంటే నెక్స్ట్ వీక్లో ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అలా ప్లాన్ చేసుకోవచ్చు, లేకుంటే ప్రీవియస్లీ పర్చేజ్ చేసి పెట్టుకున్నా సరే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాయి అన్నమాట ఇవి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవి కాకుండా ఇంకా మీరేవి ఏ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే హెల్త్ రిలేటెడ్ సెక్టర్స్ అనేది ఆల్వేస్ క్రూషియల్ అన్నమాట ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే రవి కృత్తికా నక్షత్రంలోకి, బుధుడు కృత్తికా నక్షత్రంలోకి ఈ డిసీజ్ అనేది ఇంకా పెద్దగా ఏ విధంగా ఉంది, ఎందుకంటే దేశానికి పీడ పట్టబోతున్నట్లుగా కనపడుతున్నది అన్నమాట. అంటే ఒక రోగపీడ అనేది భయం అనేది ఎక్కువగా కనపడబోతున్నది కాబట్టి. ప్లస్ విద్యా విషయాల్లో కూడా అంటే గృహ సంబంధిత విషయాలు కానీ ఆ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఉండబోతున్నది అన్నమాట. ఇంకో రియల్ ఎస్టేట్ అనేది ఫ్లాట్గానే ఉంటుంది, ఎక్కువగా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ సెక్టర్ వచ్చేటప్పటికి హెల్త్ రిలేటెడ్ సెక్టర్ అనేది బాగా ఎక్కువగా కన్సర్న్ చేయొచ్చు. పెట్రోకెమికల్స్ అండ్ మెటల్స్ అనేది బెస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ యొక్క వీక్లో కూడా, జూన్ 13-17 కూడా అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.